మీరందరు కలిసి సెలబ్రేట్ చేస్తుంటే మేమంతా చాలా ఎంజాయ్ చేస్తాం. మీరు దోశలు చేస్తుంటారు అందరి కోసం. మీరు మీకు ఎలాంటి సినిమాలు మీరు ఎలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు చిరు సార్? వాట్ ఫిల్మ్స్ డూ యూ ఎంజాయ్ వాచింగ్? చెప్తే నవ్వుతారు వాళ్ళు, తెలియాలి మా అందరి క్యూరియాసిటీ. ఎందుకంటే మా ఇంట్లో నవ్వుతారు. అది మిక్కీ మౌస్, లార్ల్ అండ్ హార్డీ, ఇలాంటి సినిమాలన్నీ చూస్తుంటాను. అండ్ ఇది మన ఇలాంటి సినిమాలన్నీ కామెడీ సినిమాలు చూస్తుంటాను. సినిమాలుగా చూడడం వస్తే జాకీ చాన్ సినిమాలు చూస్తుంటాను, యాక్షన్ హై ప్యాక్ట్. ఇంకొంచెం బెటర్ సినిమాలు అంటే ఇప్పుడు టాప్ గన్ అని మొన్న వచ్చింది కదా, టామ్ క్రూజ్ ఇలా చూస్తుంటాను. ఏమంటే ఆ లవ్ స్టోరీ ఏమన్నా చూసారా మీరు? ఎంత బాగుంది టైటానిక్ షిప్ మీరు చూడాలంటే వా గ్రేట్ మూవీ. ఎస్ అన్నాను కానీ నేను దాన్ని చూడలేకపోయానంటే ఏదో విషాదం బాధ అది అన్ని. అందుకనే నేను సినిమాకి సంబంధించి మాత్రం లైట్ హార్టెడ్ ఫిలిమ్స్ చూస్తాను. అందుకే నాకు మా గ్రాండ్ డాటర్స్ మాత్రం మంచి మ్యాచ్ అవుతుంటుంది. అందుకే వాళ్ళు ఎంతసేపటికి కోకో మిలన్ ఇలాంటివి కొన్ని చూస్తూ ఉంటారు. నేను కూడా వాళ్ళతో కూర్చొని అలా చూస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఇంకా అలా చూస్తూనే ఉంటారు. ఏమండి ఆపేయండి, వెళ్ళిపోయినాడు అవునా కదా బాగానే ఉందని. అంటే ఆ మిక్కీ మౌస్ వాటిలో ఉండే టైమింగ్ అని అది కానీ ఆ క్రియేటివిటీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలా చూస్తూ ఉంటాం, అందుకనే నవ్వుకుంటారు ఎవరైనా సరే. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, మన లైఫ్, ఐ నో పర్సనలీ నా లైఫ్ చాలా మారిపోయింది లాస్ట్ 10 ఇయర్స్లో. మీ లైఫ్ ఎంతో మారిపోయి ఉంటుంది ఫ్రమ్ మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజుకి. కానీ నాకు ఇంకా నా హెడ్లో ఇంకా ఆ పిల్లోడిని, ఎందుకంటే నేను 25 ఇయర్స్ వరకు ఒక లైఫ్ చూశాను, ఇప్పుడు 34. ఐ వాంట్ టు నో, డి యూ ఇంకొన్ని అలవాట్లు అలా ఉండిపోతాయి? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మిడిల్ క్లాస్ అలవాట్లు, అలానే మీరు ఎంత లగ్జరీ ఎంత డబ్బు చూస్తున్నా కొన్ని హ్యాబిట్స్ అలా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటిదాకా నా షాంపూ బాటిల్ అయిపోతే ఇంకా దాంట్లో నీళ్లు నింపి ఇట్లా షేక్ చేసి పోసుకొని అప్పుడే బాటిల్ పడేస్తాను, లేకపోతే నా వల్ల కాదు పడేయడం. అట్లాంటిది మీకేం హ్యాబిట్స్ ఉన్నాయి ఈ రోజు వరకు? నా మనసును టచ్ చేసావు. నేను నా గోడు చెప్పుకుంటాను. లైట్లన్నీ ఆన్ చేసి వెళ్ళిపోతానండి, నేను మళ్ళీ వెళ్ళి అన్నీ ఆఫ్ చేసుకుంటూ వెళ్తానండి. టెల్ మీ ఒక 5 చెప్పండి ఇలాంటివి ఎలాగా. తర్వాత హీటర్ ఆన్ చేస్తారు, గీజరు, అంత స్నానం అయిపోతే వెళ్ళిపోతారు. నేను ఎత్తుక్కుని గీజరు ఆన్ చేస్తాను. ఇప్పుడు టెన్షన్ ఎక్కువైపోయి ఏం చేస్తారంటే నా మొబైల్లోనే మా ఇంట్లో ఉండే ఆల్ లైట్స్, ఏసీస్ ఇవన్నీ. మీరు నంబరు ఇవాళ చరణ్ అనేది బ్యాంకాక్ వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆడ ఫ్లోరు క్లోజ్ చేశారు. ఏమైనా లైట్లు ఆన్ చేసి వెళ్ళిపోయారు ఏమిటో చెప్పేసి మొబైల్ యాప్ ఓపెన్ చేసి, అరే చాలా 5-6 లైట్లు ఆన్ చేస్తున్నాయి ఎవరికోసం, ఇవి చూసుకోరు వెధవాలు అని చెప్పేసి మొత్తం అంతా కలిపి అన్నీ ఆఫ్ చేసుకుని వచ్చాను. దీన్ని మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారు. ఇది అవసరం. ఈ రోజున వాటర్ కూడా ఎక్కువ, ఎస్ థ్యాంక్ యూ. ఈ రోజున నువ్వు అంటున్నావు ఆ సో నువ్వు షాంపూ చెప్పావు కదా, నేనేం చేస్తాను చెప్పరా? అయిపోయిన సోపులన్నీ కలిపి గట్టిగా కంప్రెస్ చేసి, ఇది నిజం అండి నంబరు, ఇది చెబితే. సో ఇలా నీళ్లు పోసుకుని కుదించి ఆఖరిగా షాంపూ అది నేను వాడతాను. అందుకనే ఆయన చెప్పగానే ముందు నాకు చాలా రిలేట్ అయ్యాను నేను. సో సోపు ముక్కలన్నీ కలిపి కంప్రెస్ చేసి అదో సోపులాగా వాడి అది వాడతాను. అంటే ఇది మన మెంటాలిటీ అలా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.